in interviewing you and సొసైటీకి నిన్ను పరిచయం చేయడంలో నా సంకల్పం ఏంటంటే అక్యుపంక్చర్. అక్యుపంక్చర్ ద్వారా చాలా మంచి సేవ చేయవచ్చు అని నాకు ఒక ఆలోచన ఉంది. నువ్వు అక్యుపంక్చర్కి ఎలా షిఫ్ట్ అయ్యావు, ఇంజనీరింగ్ నుండి సోషల్ సర్వీస్ నుండి అక్యుపంక్చర్? అఫ్కోర్స్ అక్యుపంక్చర్ ద్వారా కూడా సోషల్ సర్వీస్ చేయవచ్చు. నువ్వు ఎలా షిఫ్ట్ అయ్యావు? మా అమ్మగారికి కొంచెం కొన్నేళ్ళు కన్సిస్టెంట్గా నీ పెయిన్స్ ఉన్నాయి. సో ఆవిడ ఏది ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. మాకు తెలిసిన వాళ్ళు ఎవరో రెఫరెన్స్ ఇస్తే అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారన్నమాట ఒక ముగ్గురు డాక్టర్స్ దగ్గర. అది ఆవిడకి రిజల్ట్స్ ఇచ్చాయి. అప్పటి నుంచి ఎందుకో తెలియదు మమ్మీ నువ్వు అక్యుపంక్చర్ చెయ్యి బాగుంటుంది అని అన్నారు. కానీ నేను అది సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే నేను చదివే పిల్లని కాదు అసలు. ఐమ్ అన్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, ఆల్వేస్ స్టాండింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. మిగతా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ, అసలు చదవను. సో నేను చదవలేనమ్మా అని చెప్పాను. కానీ కోవిడ్లో చాలా ప్రొయాక్టివ్గా గ్రౌండ్ మీద ఉన్నప్పుడు జనాలు పడ్డ ఇబ్బంది చూశాను. అంటే ఆక్సిజన్ సిలిండర్స్ కోసం చాలా కష్టపడ్డాం, అరేంజ్ చేయడానికి కూడా కాల్స్ వస్తే. అండ్ కొన్ని మెడిసిన్స్ ఒక 800 రూపీస్ అలా ఉండే మెడిసిన్స్ డ్యూ టు అన్అవైలబిలిటీ చాలా కాస్ట్ పెరిగిపోవడం, అది ఒక మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోవడం, ఇవన్నీ చూసి అది కోపం అంటారో ఆవేదన అంటారో అది అలా నా మైండ్లో ఉండిపోయింది కొన్ని రోజులు. తర్వాత ఆలోచిస్తే ఇది ఈ కోపం పెట్టుకొని నేనేం చేయలేను, సో ఇది నేను మంచి కింద ఎలా కన్వర్ట్ చేయగలను? అప్పుడు మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, అది ఓకే అక్యుపంక్చర్ చేస్తే ప్రపంచం మొత్తం హెల్ప్ చేయలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఐల్ బీ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ఫ్యూ పీపుల్ లైక్ అ డ్రాప్ ఇన్ ద ఓషన్. సరే కొంచెం కష్టపడి చదువుదాం, అసలు ఏంటి అక్యుపంక్చర్, మా మమ్మీకి ఎలా తగ్గింది ఈ కుతూహలం. అది కూడా మళ్ళీ కుతూహలంతోనే చదువుకున్నాను. కుతూహలమ్మా అని పేరు పెట్టచ్చా? మీరు ఏ పేరు పెట్టినా ఓకే. ఎస్, ఐఎమ్ వెరీ ఇంక్విజిటివ్. సో అలానే వెళ్ళి జాయిన్ అయ్యాను క్లాసెస్కి. కానీ కొంచెం కొంచెం ఆ సబ్జెక్ట్ తెలుసుకోవడం మొదలుపెట్టాక ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద సబ్జెక్ట్. అంతవరకు ఉన్న పర్సెప్షన్ ఏంటి, అక్యుపంక్చర్ చైనీస్ అని. బట్ మా క్లాస్లో ఫస్ట్ టైం తెలిసింది ఇది అగస్త్య మహాముని తొడు మర్మంలో ఒకటి. ఓ, దీనికి ఇండియన్ ఆరిజిన్ కూడా ఉందా, అలా ఆ కుతూహలం ఇష్టం రెండు తోడయి అలా చదవడం జరిగింది. నేను అక్యుపంక్చర్ అగస్త్య మహాముని టచ్ చేయని వేదిక్ బ్రాంచ్ ఏది లే తల్లి, అది మెడిసినా ఎడ్యుకేషనా అది టెంపుల్స్? ఆయన ఆయన చాలా మర్మయోగి అని చెప్పాలి ఆయన. సో అక్యుపంక్చర్ అంటే నాకు తెలిసినంత వరకు ఎనర్జీ స్టేషన్స్ ఉంటాయి, ఎనర్జీ సెంటర్స్ బాడీలో, లైక్ పెట్రోల్ స్టేషన్స్ ఉంటాయి సిటీలో అట్లాగా ఎనర్జీ స్టేషన్స్ ఉంటాయని వింటాను. ఆ స్టేషన్స్ని నొక్కడం ద్వారా ఏ కరస్పాండింగ్ దానికి సంబంధించిన రుగ్మతను పోగొట్టొచ్చు అని నేను విన్నాను. అదేనా, కరెక్టేనా? కరెక్ట్. అక్యుపంక్చర్ని డిఫైన్ చేయగలవా? అంటే కొంచెం బ్రీఫ్గా చెప్తాను. మన పాత సైన్సెస్ ఆర్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉన్నాయో దే ఆల్ బిలీవ్ హ్యూమన్స్ ఆర్ మేడ్ ఆఫ్ సేమ్ 5 ఎలిమెంట్స్, ఎర్త్, వాటర్, ఎయిర్, ఇవన్నీ వీటితోనే మనం కూడా తయారయ్యాం. అండ్ ఈ శక్తులు ఎనర్జీస్లో వచ్చే ఇంబ్యాలెన్సెస్ మన బాడీలో దాన్ని బట్టి దాని కరస్పాండింగ్ డిసీజెస్ జబ్బులు మనకు వస్తాయి. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు, మన బాడీ మొత్తం ఎనర్జీ పాత్వేస్ ఉంటాయి. మేము అక్యుపంక్చర్ టర్మినాలజీలో మెరిడియన్స్ అంటాం. సో ఎనర్జీ ట్రావెల్స్ త్రూ దీస్ మెరిడియన్స్.
మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు, మన ఎమోషనల్ స్ట్రెస్, మన ఫుడ్ హ్యాబిట్స్, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, ఈ ఎనర్జీ ఎక్కువ తక్కువ అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. వన్, టూ, బ్లాక్ అవుతుంది, ఈ ఎనర్జీ పాత్వేస్ బ్లాక్ అవుతాయి. సో నాడి పట్టి చూస్తే అసెస్ చేయొచ్చు మనం, దాన్ని బట్టి ఏ పాయింట్స్ వేయాలి అని సెలెక్ట్ చేసుకొని చిన్న చిన్న సూదులు ఉంటాయి, చీమ గుట్టినట్టు ఆ పాయింట్స్ వేస్తే అక్కడ బ్లాకేజ్ క్లియర్ అయ్యి, సిన్స్ వీఆర్ నీడ్లింగ్ మన బాడీ కాస్మిక్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అయ్యి వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ కాస్మిక్ ఎనర్జీ తీసుకొని హీల్ చేసుకుంటుందన్నమాట. సో ఇన్ బ్రీఫ్, దిస్ ఈజ్ అక్యుపంక్చర్. నైస్. అక్యుపంక్చర్ ద్వారా ఏ ఏ రోగాలు నయం చేయొచ్చంట? అది ఇది అన్నిటికీ పనిచేస్తుంది. నేను చూసినంత వరకు ఇప్పటిదాకా ఫాస్ట్ రిలీఫ్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్కి తొందరగా వస్తుంది, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్. ఇప్పుడు ఎందుకంటే సాఫ్ట్వేర్ అంటే ఎవరన్నా ఎముకలు ఇరగ కొడతాను అని అంటే వాళ్ళకు అక్యుపంక్చర్ ద్వారా చేయొచ్చంట? ఎముకలు అర్థం కాలేదు, ఇరగ కొడతా అంటారు కదా, కాళ్ళు ఇరగ కొడతా కోపడతారు అట్లా. ఐ మీన్ యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కూడా బాగా పనికొస్తుందా? ఎస్, అంటే డిస్లొకేషన్ అయితే అక్యుపంక్చర్ ద్వారా అది ఫిక్స్ చేయలేము. బట్ పెయిన్స్ ఆర్ ఇప్పుడు ఎముకలు అరగడం మొదలయ్యాయి అనుకోండి, అది ఇంకా ఫర్దర్గా అరగకుండా ఆపేసి ఆ పెయిన్ రిలీఫ్ ఇవ్వడం ఇలాంటివి చేయొచ్చు. అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి హెల్ప్ చేయదు ఇన్స్టెంట్లీ? నో, అంటే ఫ్రాక్చర్స్ నో. వాళ్ళ ఆపరేషన్ అయిపోయిన తర్వాత డిస్లొకేషన్ అయితే ఆపరేషన్ అయిపోయాక ఆ క్విక్ హీలింగ్కి మనం పాయింట్స్ వేయొచ్చు. సో ఒక నేను మా హస్బెండ్కి బైపాస్ సర్జరీ ముందర భయపడి అక్యుపంక్చర్ దాకా అక్యుపంక్చర్తో హీల్ చేయొచ్చాను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏం చేశాడు, ఆయనకు వేస్తాను నీకు కూడా వేస్తానని ఆ సూదులు చూసి తన కోసం నేను భరించి వేయించుకున్నాను, లేకపోతే నాకు వద్దనుకున్నాను. తనకు బాగా అవుతుందని అంటే చేయండి అని చెప్పాను అన్నమాట. రోజు అంటే రోజు అంటే ఈ వారానికి 3 సార్లు ఏమో వెళ్ళాలి, వెళ్ళి ఆయన ఎక్కడెక్కడ సూదులు పెడితే అట్లా పెట్టుకోవాలన్నమాట. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అని అప్పుడు తెలుసుకున్నాను నేను. ఇట్స్ నాట్ ఎ క్విక్ రిలీఫ్, ఇట్లా ఈరోజు చేస్తే రేపు, లైక్ సారిడాన్, ఆస్ప్రో, టైలినాల్ అట్లా పనిచేసేట్లుగా కాదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ నీడ్ టు డూ దిస్. డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఒకటి, ఇఫ్ ఆ ప్రాబ్లం అనేది అక్యూటా క్రానికా. ఇఫ్ ఇట్ ఈస్ అక్యూట్ ద రిజల్ట్స్ విల్ బీ క్విక్, ఇఫ్ ఇట్స్ క్రానిక్ ఇట్స్ దేర్ ఫార్ 10-15 ఇయర్స్, కొంత టైం పడుతుంది. అడిషనలీ లైఫ్ స్టైల్, మన స్లీప్ ప్యాటర్న్, ఫుడ్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్. ఇప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్ తిన్నామనుకోండి, ఆర్ విచ్ ఇస్ ఈజీ టు డైజెస్ట్, ఏ పాయింట్స్ వేసినా యూ విల్ సీ ద రిజల్ట్స్ క్విక్కర్. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా బోన్ రిలేటెడ్ 1-2 సిట్టింగ్స్లో చాలా ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది. యాక్చువల్లీ నీ పెయిన్స్కి మ్యాక్సిమం జనాలు వస్తారు, ఒక ఆఫ్టర్ 50 మ్యాక్సిమం పేషెంట్స్ దే కమ్ విత్ నీ ఆర్ బ్యాక్ పెయిన్. రైట్ ఆఫ్టర్ ద ఫస్ట్ సెషన్ రిలీఫ్ ఉంది అని చెప్తారు. సో అలా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ రిజల్ట్ చాలా క్విక్గా చూస్తున్నాం. మిగతావి కొంత ఒక 3-4 సిట్టింగ్స్ తర్వాత కొంచెం ప్రోగ్రెస్ అనేది కనిపిస్తోంది, ప్రొవైడెడ్ దే ఫాలో ద స్లీప్ ప్యాటర్న్ అండ్ డయట్ దట్ వీ సజెస్ట్. నువ్వు చేస్తావా పేషెంట్స్ అందరికి? చేస్తాను. పేషెంట్స్ నిన్ను అప్రోచ్ అవ్వాలంటే ఐ డ్రీమ్స్ ద్వారా రావచ్చా? ష్యూర్. నా ప్రాక్టీస్కి వేరే కాంటాక్ట్ నెంబర్ ఉంది, అది ఇస్తాను నేను. ఓకే, ఐ డ్రీమ్స్ వాళ్ళకి ఇవ్వు. ష్యూర్ అండి. తర్వాత నేను చాలా టైం తీసుకుంటుంది,
తనకేమో కొంచెం సివియరిటీ ఉంది బ్లాక్స్, అందుకని వి వెంట్ ఫర్ సర్జరీ. నాకు నువ్వు బాగా చేస్తావు, ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే అక్యుపంక్చర్ చేసుకుంటాను. నేను నాకు తెలియదు ఇంతకు, నేను మీకు ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు తెలీదు, లేకపోతే అప్పుడే మిమ్మల్ని చిన్నగా బెదిరించేదాన్ని, మీకు అంకుల్కి చేయాలంటే మీరు కూడా చేయించుకుంటేనే చేస్తాను అని. అంటే ఎవరి మీద ఇట్లా కోపం వస్తే అక్యుపంక్చర్ చేసేస్తావా? అది నా వృత్తికి ద్రోహం చేసినట్టు అవుతుంది కదా. జాగ్రత్త, అక్యుపంక్చర్ చేస్తాను. అవును, చిన్నగా అలా నా ఫ్రెండ్స్ని ఎవరినైనా అలా సరదాకి చెప్తానేమో కానీ నో, టూ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. వెన్ చేసేటప్పుడు డెడికేటెడ్గా మనసు పెట్టే చేస్తాను. అవునా?